సినిమా చేసేటప్పుడు లైక్ ప్రెగ్నెంట్ హీరో అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చాలా అంటే మీరు ప్రొడక్షన్ వ్యాల్యూ చూస్తారా డైరెక్షన్ని చూస్తారా లేకుంటే హీరో ఎవరని చూస్తారా ఓన్లీ కథనే చూస్తారా కథ ఉండి ఒకవేళ కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ కొత్త హీరో ఉంటే చేస్తారా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంది ఎందుకు చేసారు ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిండు సో తెలిసిందే మీకు ఏ హీరోయిన్ అంటే మీరు ఆల్రెడీ అప్పుడు సక్సెస్ఫుల్ హీరోయిన్ మీరు సో ఉమా మహేశ్వర ఉగ్ర రూపాస్యలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ సో ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారు అప్పుడు హీరో అని ఎవరు అని అడిగారు ఏమన్నా పెద్ద యాంగర్ ఇష్యూ సోయల్ టార్చర్ సైకో నేనైతే చాలా ఫిలిమ్స్ చూస్తాను కదా లైక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం సో అందరూ ఫస్ట్ సినిమా ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ అండ్ కమింగ్ టు క్వశ్చన్ నాకు అజ్ మీరు అడిగినట్టు చాలా మీరు అలా కాపీ కొట్టద్దండి మీరు మనసులో ఉన్న మాట చెప్పండి కాపీ కొట్టద్దండి అట్లా తప్పండి అది నేను మాట్లాడుతున్నాను కదా అండి తప్పండి అది కాదండి గాంధీ గారి నేను ఫాలోవర్ అండి నేను అమెరికా వెళ్ళాను చైనా వెళ్ళాను సింగపూర్ వెళ్ళాను దుబాయ్ వెళ్ళాను సౌదీ వెళ్ళాను మీరు మాట్లాడండి చెప్పండి నేను గాంధీ గారి ఫాలోవర్ అండి నేను కాపీ కొట్టను ఎంత సో నేను యాక్చువల్లీ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ముఖ్యంగా లాక్డౌన్ టైంలో నాకు తెలిసితే సినిమా చూసే ఆడియన్ యొక్క దృష్టి మారిపోయింది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సినిమాని కోరుకుంటున్నారు కొత్త తరహా కథల్ని చూడాలని తెలుసుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఒక తెలుగు వాళ్ళంటే తెలుగు సినిమాలు ఒకటే చూడట్లేదు భాష అర్థం కాకపోయినా ఆ భావాన్ని అర్థం చేసుకొని ప్రతి లాంగ్వేజ్లోని సినిమాలు చూస్తున్నారు ప్రజలు ఇప్పుడు సో అలాంటి ఒక టైంలో ఇలాంటి ఒక డిఫరెంట్ కథ వచ్చింది ఇప్పుడు ఫర్ మీ ఇప్పుడు మీరు అడిగినట్టు హీరోని చూసారా డైరెక్టర్ చూసారా ప్రొడ్యూసర్ని చూసారా అని నేనైతే నేను ఒక్కొక్కసారి బెంగాలీ ఫిల్మ్స్ కూడా చూస్తాను నేను కొన్ని సబ్ టైటిల్స్ వేసుకొని నేను అంటే వాళ్ళు హీరో ఎవరు ఎవరు అయితే నాకు ఏం తెలీదు జస్ట్ బికాస్ నాకు ఆ కథ బాగుండడం వలన ఆ సినిమాలో ఉన్న జెన్యునిటీ వల్ల మనం వాచ్ చేస్తాము అది ఏదైనా ఐ థింక్ స్టోరీ ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం అని ఫీల్ అవుతాను అండ్ ఈ కథ విన్నప్పుడు కూడా నేను అదే ఫీల్ అయ్యాను ఈ స్టోరీ కంపల్సరీ ప్రతి ఫ్యామిలీని రీచ్ అవుతుంది అందరూ ప్రేమిస్తారు ఈ కథని అని సో స్టోరీని బిలీవ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్టోరీని బిలీవ్ చేసే ఈ కథలోకి నేను వచ్చాను వాట్ ఎవర్ ఇట్ మెడ్ బి ఇంకేదీ ఆలోచించలేదు నేను